Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుంటూరు పోలీసులకు ఫోన్ ఫోబియా. ఫోన్ పేరు చెబితేనే గుంటూరు ఖాకీలకు కంగారు పుట్టుకొస్తోంది. అసలే అధికార పక్షం, ఆ పైన ఫోన్ సంభాషణల వ్యవహారం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు అంశం కీలకంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతల మధ్య వ్యవహారం కావడంతో ఎలా డీల్ చేయాలనే అంశంపై ఖాకీలు మల్లగొల్లాలు పడుతున్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఫోన్ సంభాషణల మార్ఫింగ్, ట్యాపింగ్ల వ్యవహారం దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా మొదలైన ఈ అంశాలు ఇప్పుడు ఖాకీల వద్దకు చేరాయి. దీంతో ఎక్కడ ఎలా వ్యవహరించాలి, కేసును ఎలా డీల్ చేయాలనే అంశంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని ఫోన్ ట్యాపింగ్ అంశం అత్యంత కీలకంగా మారింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటుగా మరో ఎమ్మెల్సీ కలిసి విడదల రజని ఫోన్ను ట్యాపింగ్ చేశారని ప్రచారం జరిగింది. దీనిని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొట్టిపారేశారు. అయితే ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటుగా సిఐపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారింది. పోలీసులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సస్పెన్షన్ను ఎత్తివేయాలని రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే ఇటు రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణలు కూడా వెలుగులోకి రావడం మరో దుమారం రేపింది. రెండు వ్యవహారాల్లో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ రెండు కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. ఇప్పటికే చిలకలూరిపేట ఎపిసోడ్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పోలీసులకు తాజాగా తాడికొండ ఎపిసోడ్లో బయటకు వచ్చిన ఆడియో టేపుల అంశమే కీలకంగా మారింది. అధికార పక్షం నుంచే వరుసగా ఫోన్ సంభాషణలకు సంబంధించిన వ్యవహారాలు కేసుల రూపంలో ముందుకు రావడంతో పోలీసులు కూడా ఈ అంశాలపై తర్జన భర్జన పడుతున్నారు. ఈ రెండు వ్యవహారాల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.